చెప్పరా. నువ్వు చేస్తుంది తప్పు నందు. ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? నాకు తెలిసిన దారిలో నేను వెళ్తున్నాను. మీకు తప్పనిపిస్తే అది నా తప్ప. అయినా ఈ భూమి మీద రోజు మనుషులు ఎన్ని కోళ్లను కోస్తున్నారో తెలుసారా? పావురాళ్ళు, పొట్టేళ్లు, పందులు కూడా వదలట్లేదు కదరా. నేను మనుషుల్ని కోస్తే తప్ప న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదరా. బాబు, నాకు తొడముక్కేయమ్మా, లివర్ సెపరేట్ గా పార్సల్ చేయమ్మా, మా ఇంట్లో అందరికి జలుబు చేసింది, పులుసు పెట్టుకోవడానికి కోడి ఎముకలుంటే వెయ్యమ్మా. కోల్డ్ చేస్తే కావాల్సింది కోడి పులుసు కాదరా, కోల్డరిన్. అప్పటికి మీ అన్నయ్య నేను చంపాలనుకోలేదు, చావును వెతుక్కుంటూ వాడే వచ్చాడు. మీరు కూడా నా లిస్టులో లేరు, కానీ వచ్చారు. అయినా మటన్ షాప్ కి రావడం మేకలు తప్పురా, కోసేవాడిది కాదు. దొరికిపోయారే. దొరికిపోయింది నేను కాదురా, నువ్వు. ఇప్పటిదాకా జరిగింది రియాలిటీ షో అనుకున్నావా? కాదురా, నీ కోసం నేను ఆడిన గేమ్ షో. కలుగులో దాక్కున్న నిజాన్ని బయటకు లాగటానికి అబద్ధాన్ని ఎరగవేశా. ఈ మహల్ బావిలో మా అన్నయ్య బాడీ దొరికినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇక్కడ ఏదో జరుగుతుందని. ఆ సమయంలో ఏసీపీ అటుగా వెళ్ళటం గమనించాను. అదే టైంలో బ్యాక్ యార్డ్ లో 3 శవాలు. ఈ చావుల వెనక ఏదో మిస్టరీ ఉందని అర్థమైంది. అందుకే కొన్ని రోజుల తర్వాత నేను ఒక్కనే మహల్ కి వెళ్లాను. వాచ్మ్యాన్ ని కలిసిన తర్వాత ఇక్కడ చావులకి దెయ్యం కారణం కాదని అర్థమైంది. తిరిగి వెళ్లే సమయంలో నాకు స్పెక్ట్స్ కనపడ్డాయి, అవి ఎవరివో అర్థం కాలేదు. దానికి మైక్రోస్పై కెమెరా ఉంది, దానిలో నుంచి మెమరీ కార్డ్ బయటకు తీసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి చూశాను. అప్పుడు అర్థమైంది ఆ స్పెక్ట్స్ 3 స్టూడెంట్స్ లో ఒకరివి అని. అందులో ఫుటేజ్ చూసిన తర్వాత ఆ 3 చంపింది దెయ్యం కాదు, మాస్క్ కప్పుకొని తిరుగుతున్న మనిషి అని. అంటే మా అన్నయ్యను కూడా ఇలానే ఎవరో చంపుంటారని సందేహం కలిగింది. ఆ క్షణంలోనే నాకు ఈ గేమ్ షో కాన్సెప్ట్ ఐడియా వచ్చింది. వెంటనే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ను కలిశాను. లా అండ్ ఆర్డర్ నుంచి కూడా నాకు కోఆపరేషన్ దొరికింది. దాంతో నేను మా టీవీని అప్రోచ్ అయ్యాను. నా కాన్సెప్ట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అక్కడి నుంచే స్టార్ట్ అయిందిరా ఈ గేమ్ షో. దీనికి కథ, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా అశ్విన్. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ చేయడానికి కూడా రీజన్ నేనే. నువ్వు చెప్పావే ఆ మహల్లో 6 నెలల క్రితం చనిపోయిన ఆ 3 నా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని. చనిపోయిన 3 స్టూడెంట్స్ నీ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో అప్పుడే నా 6th sense నేను సెలెక్ట్ చేయమని చెప్పింది. యూఆర్ సెలెక్టెడ్. బట్ ఎప్పుడైతే స్పై కెమెరాలో కనిపించిన టైగర్ టాటూ నీ చేతికి చూశానో అప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చిందిరా. కానీ ఆ టాటూని చూసి నువ్వే ఆ డెవిలన్ డిసైడ్ అవ్వడానికి లేదు, అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్ని రోజులాగాను. నువ్వు చూసిన ఫొటోస్, పుస్తకం, దెయ్యం, రాజుగారు, బొమ్మాలి, శివుడు అంతా అడ్డంగా బుక్ ఎవరనందో. నీ కాన్సెప్ట్ చాలా బాగుంది, ఇప్పుడు నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూపించనా? నీ కళ్ళు ముందు బాలా గుండె కోసి తీస్తా. Oh, my God.
కొద్దిసేపట్లో నీ బాడీలో పార్ట్స్ ఏవి పనిచేయవు. నీ బాల త్రిపుర సుందరి పాపం. ఇందాకేదో అన్నావే, జంతువుని చంపితే తప్పు లేదు మనుషుల్ని చంపితే తప్ప అని. లాజిక్ బాగుందిరా, కానీ చిన్న తేడా ఉంది. రే నందు, జంతువులకు 5 లక్షణాలుంటాయి: ఆకలి, ఆనందం, బాధ, భయం, కోపం. కానీ మనుషులకి ప్రేమ, జాలి, స్వార్థం, ద్వేషం ఇంకా చాలా చాలా. ఎందుకో తెలుసా? మనకి బంధాలు, బాధ్యతలు ఉంటాయి కాబట్టి. ఒక మనిషిని చంపడం అంటే ఏంటో తెలుసారా? కొన్ని బంధాలని, బాధ్యతలని చంపేయడమే. నిన్నేం చేయాలి? నువ్వు మారవరా. తమ్ముడు,